అందరికీ నమస్తే అండి. కొత్తపల్లి గీతా గారు మనందరికీ పరిచయం ఉన్న పేరు. అరకు ఎంపీగా పనిచేశారు. సో నెక్స్ట్ ఈ లోక్సభ ఎన్నికల్లో, నెక్స్ట్ మంత్ జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా అరకు ఎంపీ సీటు బీజేపీకే ఇస్తున్నారు. అభ్యర్థిగా కొత్తపల్లి గీతా గారు పోటీ చేయబోతున్నారు. ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒక వార్త వినిపిస్తోంది కొత్తపల్లి గీతా గారి విషయంలో పిఎం ఆఫీస్ నుంచి కూడా అప్లికేషన్ ఉంది. ఆమెను గెలిపించడానికి నేరుగా పిఎం ఆఫీస్ నుంచే స్టాఫ్ వస్తారు, టీం ఒకటి దిగుతుంది. నరేంద్ర మోదీ గారి పొలిటికల్ టీము, అడ్మినిస్ట్రేషనల్ టీము కూడా అవసరమైతే అరకు ఎంపీ సీట్లో గీతా గారిని గెలిపించడానికి దిగుతారు. ఆమె గెలిచిన తర్వాత ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు అనేది బాగా వినిపిస్తున్న మాట. ఎందుకు అసలు అంత అప్లికేషన్ ఏముంది అనేది చాలామందిలో డౌట్ ఉండొచ్చు. కొన్ని కీలకమైన పరిణామాలు ఉన్నాయి. కొత్తపల్లి గీతా గారు 2014 అరకు లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2018 సొంతంగా ఒక పార్టీ పెట్టారు, జనజాగృతి పార్టీ అనేది పెట్టారు. పెట్టి 2019 పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2020 తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు ఆమె. సో కొత్తపల్లి గీతా గారి కుమార్తె అన్విత పర్చూరి ఆమె పేరు. ఆమె యూకేలో చదివారు, బ్రూనెల్ యూనివర్సిటీలో చదివారు. అలా యూనివర్సిటీలో చదువుతున్న క్రమంలో అక్కడ స్టూడెంట్స్ యూనియన్కు ఆమె ప్రెసిడెంట్, నాయకత్వం వహించారు. అంటే యూనివర్సిటీలో చదువుతో పాటు ఒక లీడర్గా ఆమె ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ తర్వాత గీతా గారు బీజేపీలో చేరే క్రమంలోనే తన కుమార్తెలో ఉన్న నాయకత్వ లక్షణాలని, తన కుమార్తె కెపాసిటీ, టాలెంట్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషనల్ కెపాసిటీ ఇదంతా కూడా పిఎం గారికి ఒకసారి తీసుకెళ్ళి పరిచయం చేశారు. సో అప్పుడు ప్రధాని మోదీ గారు ఆమెతో ఇంటరాక్ట్ అయ్యి, సో ఎస్ ఈమె దగ్గర సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉంది అని గ్రహించి తర్వాత పిఎంఓలో కీలకమైన హోదాలో ఉంచారు. ఇప్పుడు కొత్తపల్లి గీతా గారి కుమార్తె అన్విత గారు పిఎంఓలో పనిచేస్తున్నారు. చాలా కీలకమైన విభాగంలో ఆమె ఉన్నారు. ఒక లీడర్గా, లీడర్షిప్గా, అడ్మినిస్ట్రేషనల్గా, పొలిటికల్గా అన్ని విభాగాలుగా కూడా ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ అంట. సో అందుకు మోదీ గారికి కూడా బాగా నచ్చడంతో, మంచి ఫ్యూచర్ ఉందని తెలియడం, మంచి టాలెంటెడ్, ప్రజలను ఆకట్టుకోవడంలోనూ మంచి పరిపాలనా సలహాలు అందించడంలోనూ ఆమె ఉపయోగపడతారని తెలియడంతో ఆమెకు చాలా కీలకమైన పొజిషన్లో కూర్చోబెట్టారు. సో అదే క్రమంలో ఎస్టీల పట్ల ఇప్పుడు దేశంలో ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతి పదవి ఇచ్చారు. అలాగే ఎస్టీలను బీజేపీ దగ్గర చేసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళను రకరకాల పదవుల్లో కూర్చోబెట్టడం, రకరకాల ఇది వేయడం, ఇదంతా సాధారణంగానే జరుగుతుంది కదా. సో అన్ని రకాలుగా, అంటే కమ్యూనిటీ పరంగా చూసినా, టాలెంట్ పరంగా చూసినా, క్వాలిఫికేషన్ పరంగా చూసినా, లీడర్షిప్ పరంగా చూసినా, అన్ని రకాలుగా కూడా ఆమె పిఎంఓలో కీలకమైన హోదాకు వెళ్ళారు. నరేంద్ర మోదీ గారికి పర్సనల్గా, పొలిటికల్గా అన్ని విధాలుగాను బాగా నచ్చారు. ఆ టీంలో ఉన్నారు, పిఎంఓలో ఆ టీంలో ఉన్నారు. సో ఇప్పుడు గీతా గారు గెలవాల్సిన అవసరం పిఎంఓ నుంచి ఉందన్నమాట. అక్కడ నుంచే చక్రం తిప్పుతారు. సో రేపు పొద్దున్న టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ కన్ఫర్మ్ అయిన సీట్ అదే అరకు గీతా గారికి. అక్కడి నుంచి పైనుంచి టీం రావడము, వాళ్ళే అక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళే ఇతర పార్టీలతో సమన్వయం లైజనింగ్ చేస్తారు, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి. చాలా హై ప్రొఫైల్ పాలిటిక్స్ అన్నీ అరకు పార్లమెంట్ పరిధిలో జరుగుతాయి. సో ఇది అంటే మనం ఇంతకుమించి ఇంకా డెప్త్గా చెప్పకూడదు. యాక్చువల్గా కొన్ని కొన్ని అంశాలు, రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి, కానీ ఇంకా అంతకుమించి మనం ఎక్కువ చెప్పకూడదు. సో ఓవరాల్గా ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో, ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి మోదీ గారే ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆయన టీంను పంపించి గెలిపించాలనే పట్టుదల ఉండడం, ఆమె గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పడం, సో ఖచ్చితంగా అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది. మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వస్తారు, అరకు పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభ కూడా పెడతారు. అంటే అన్ని రకాలుగా కమ్యూనిటీ పరంగా చూసినా వాళ్ళకి ఎస్టీలను ఎంకరేజ్ చేస్తున్నారు రాజకీయంగా, కమ్యూనిటీ పరంగా చూసినా ఏ విధంగా చూసినా సరే
అరకు పార్లమెంట్ సీటు బీజేపీ పెద్దలకు అబ్లిగేషన్స్తో కూడుకున్న వ్యవహారం. సో అందుకని ఆ టీం వస్తారు, పనిచేస్తారు అనేది మనం చెప్పచ్చు. సో అంతకుమించి మనం ఇంకా డెప్త్గా ఏం చెప్పలేము కానీ ఇది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ.